కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ పరిధిలో ఉన్న దైవాందేన గ్రామం నుండి పొలాల్లో కనకవీడు వైపు పోవు మట్టి రోడ్డు వద్ద కనకవీడు వైపు నుండి 5 మోటార్ సైకిళ్లపై 5 మంది వ్యక్తులు వేగంగా వస్తూ ఉండగా అనుమానంతో ఆపి పట్టుకొని ఎస్ఐ సునీల్ కుమార్ మరియు వారి సిబ్బంది విచారించగా వారి దగ్గర మొత్తం 21 బాక్సులు, వాటిలో 16 అట్ట బాక్సులు, 90 ml పరిమాణం కలిగిన టెట్రా ప్యాకెట్స్, 5 అట్ట బాక్సులు, 180 ml పరిమాణం కలిగిన కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ మద్యం అక్రమంగా తరలిస్తూ ఉండటంతో వారిని అదుపులోకి తీసుకొని అక్రమ మద్యాన్ని మరియు 5 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అని సీఎం మంజునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం తరలిస్తూ పట్టబడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో పాల్గొన్న రూరల్ ఎస్ఐ సునీల్ కుమార్ మరియు వారి సిబ్బందిని సీఏబీఏ మంజునాథ్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ బీచ్పల్లి వీళ్ళందరినీ కూడా దైవందిన గ్రామము మన ఎమ్మిగనూరు మండలమే. సో వీళ్ళందరినీ కూడా 5 మందిని కూడా 5 బైకులు, 5 మందిని ప్లస్ అదేవిధంగా 1776 టెట్రా ప్యాకెట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఈ 5 మందితోనే కాకుండా మనకు నందవరం మండలంకు సంబంధించినటువంటి కొనకల్దిన్నికి సంబంధించినటువంటి గొల్ల చంద్ర అనే వ్యక్తి కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సరుకు తీసుకుంటూ ఉండి అతను కూడా ఈ యొక్క కర్ణాటక మద్యము అమ్ముతుంటాడని తెలవడం వల్ల అతన్ని కూడా ఈ యొక్క కేసులో ముద్దాయి చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఈ సీజ్ చేసినటువంటి వాటన్నింటినీ కూడా కోర్టుకు పంపించి వీటి మీద వీళ్ళందరి మీద కూడా 5 మంది మీద కేసు నమోదు చేసి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలో కానీ ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ పరిధిలో కానీ ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి మట్కా, కర్ణాటక రేకర్ అండ్ ఇతర పేకాట ఇట్లాంటి వాటికి సంబంధించిన ఎటువంటి అసాంఘిక సమస్యలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కూడా ప్రజలు తప్పకుండా పోలీసులకు తెలియజేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి మేము కఠిన చర్యలు తీసుకుని మా యొక్క పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా చేయడానికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీడియా పరంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని బట్టి మంచి కేసు ఈరోజు 5 బైకులు సీజ్ చేసి 5 మందిని అరెస్ట్ చేసిన సంబంధంగా ఎమ్మిగనూరు రూరల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ని వారి సిబ్బందిని కూడా మేము అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎమ్మిగనూరు రూరల్ ఇన్స్పెక్టర్ బిఎం మంజునాథ్.